Hi friends, welcome back to my channel. Andar ela unnaru friends na ichme ayithe prasadani baane unnam. So videos teeyadaniki kaaranam entante cheppan kadani gas ippen anamata. So videos teeyadaniki avaledu interest ledu assala. Kabatti ee roju ayithe videos cheyaledu and ee roju ayithe vlog anamata. Dumpalu ettanu pai meeda cham dumpalu anesi antaru kada avanamata. Igondi chudandi meeku nachithe tinandi. So ippudaithe vanta cheyalanamata. Poddune tiffin ayipindi, tiffin chesamo and tinesam kuda. అయితే మధ్యాహ్నానికి వంట చేస్తాను వంట చేస్తాను పని ఉంది చాలా పని ఉంది బట్టలు కుట్టాలి అండ్ బట్టలు ఉతకాలి స్కూల్ లేదు ఇంచుమించు ఎన్ని రోజులు అవుతుంది 2 వారాలు అవుతుంది అంగన్వాడి లేదనమాట అందుకే చిదయ్యలాగుంది సో వీడియో అయితే ఫుల్ గా చూడండి నచ్చుద్ది అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది ఇప్పుడైతే దుంపలు పెట్టాను అండ్ ఎసరు పెట్టాను మళ్ళీ వంట మొన్న వెళ్ళాం అక్కడ పమ్ముకు ఐటీ హాస్టల్కి దీనంత పిల్లలే కదా ఉన్నారు నీలాంటి చెప్పిన మాట వినని వాళ్ళందరికి అక్కడే వేసారు అప్పుడు నేను ఎలా ఎట్లున్నాయి నీకు తప్పించుకునేంత తెలివితే ఎట్లున్నాయి నీకు అప్పుడు ఆ బైక్తోనే ఎవరైనా ఎత్తుకు వెళ్ళిపోతారు అప్పుడు కదపకో ఇంకా దగ్గరకు ఇప్పుడు వినిపిస్తుంది ఆ రోజు తినకూడదు ముందు రాయి క్యూ రాయి క్యూ అది వై ఫ్రెండ్స్ పులుసు మరి అయితే దించేయమని చెప్పి అయితే మేమైతే బట్టలు ఉతకడానికి గడ్డకొచ్చామన్నమాట ఈ కాలువ మీకు చాలాసార్లు చూపించాను కదండి మా ఊరు మా ఇల్లు కిందనే ఉంది సో మొన్న వర్షానికి అయితే ఫుల్గా పొంగిపోయిందనమాట ఆ బ్రిడ్జ్లో సగానికి వచ్చింది వాటర్ అయితే
ఇప్పుడు నీళ్ళు బాగా తగ్గిపోయాయి. బట్టలు ఉతకడానికి అయితే వచ్చాం నేను లాస్యా. ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నాం. ఒంట్లో బాగోలేకైతే చాలా రోజులు బట్టలు కూడా ఉతకలేదు. చాలా బట్టలు అయిపోయాయి అన్నమాట. అండ్ మా ఆయన కూడా చాలా రోజుల నుండి ఉతకలేదు, అలా వదిలేదు. లాస్ట్ బట్టలు అయితే రోజుకు రెండు జతలు అవుతాయి, రెండు మూడు జతలు అవుతాయి. సో చాలా బట్టలు అయిపోయాయి అన్నమాట. ఇవి ఫస్ట్ ఒకసారి ఉతికేసి ఆరబెట్టడానికి పొలాల దగ్గరికి వెళ్ళాలి. అండ్ మళ్ళీ ఆరబెట్టేసి మళ్ళీ ఉతకాలన్నమాట. ఇంటి దగ్గర కూడా ఖాళీ లేదు, తాళ్ళయ్యి మొత్తం ఫుల్. మా ఇంట్లో వాళ్ళందరూ ఈరోజు ఉతికారనమాట. సో ఇప్పుడు నేను ఉతికేసి పొలాల దగ్గర ఆరబెట్టేసి వచ్చి మళ్ళీ ఉతకాలన్నమాట. Yeah.